ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది అధిక ఒత్తిడికి లోనవడం వల్ల లేదంటే వంశపారంపర్యం వల్ల ఎంతోమందికి డయాబెటిక్ అటాక్ అవుతుంది. అసలు డయాబెటిక్ ఏ కారణాల వల్ల వస్తుంది, డయాబెటిక్ ఎన్ని రకాలు అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ అఫ్తాబ్ అహ్మద్ గారు ఉన్నారు. అహ్మద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ రోజుల్లో చాలామందిలో డయాబెటిక్ ఇబ్బంది పెడుతోంది చాలామందిని. అసలు డయాబెటిక్ ఎందుకు వస్తుంది, అసలు డయాబెటిక్ అంటే ఏంటి, డయాబెటిక్ ఏ కారణాల వల్ల వస్తుంది, డయాబెటిక్ ఎన్ని రకాలు? ఓకే, సో డయాబెటీస్ అనేది ఒక హార్మోనల్ డిసీజ్ అండి. ఇది మనం చాలా తరచుగా చూస్తుంటాము. దీన్ని మనం షుగర్ వ్యాధి కానీ మధుమేహం అని కూడా కామన్గా చెప్తుంటాము. డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన శరీరంలో కావాల్సిన ఇన్సులిన్ లెవెల్స్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, ప్యాన్క్రియాస్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ వల్ల మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ ఉపయోగపడుతుంది. సో డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ తగిన మోతాదులో ఉండకపోవడం కానీ లేకపోతే ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ మనకి ఉపయోగపడదు. దానివల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. సో ప్రపంచమంతటా తీసుకుంటే మనం భారతదేశంలో అత్యధికంగా మనం డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తుంటాము. ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ యాక్చువల్లీ. అంటే మన దేశంలో ఆల్మోస్ట్ 80 మిలియన్ డయాబెటిక్స్ కన్నా ఎక్కువ మంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. సో ఈ డయాబెటీస్ ముఖ్యంగా మనం 2 రకాలు చూస్తామండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్. యూజువల్గా ఏంటంటే ఈ చిన్న వయసులో వస్తుంది టైప్ 1 డయాబెటీస్. వీళ్ళలో ఇన్సులిన్ పూర్తిగా ప్రొడ్యూస్ అవ్వదు. సో వీళ్ళు ఆల్మోస్ట్ మనకు డయాగ్నైజ్ అయినప్పటి నుంచి వీళ్ళకి ఇన్సులిన్ అవసరము. సో టైప్ 2 డయాబెటీస్ అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఆల్మోస్ట్ ఒక 95-97% పేషెంట్స్, మనం అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలో చూసే పేషెంట్స్ అందరు టైప్ 2 డయాబెటిక్స్. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ సరైన మోతాదులో ఉండకపోవడము కానీ లేకపోతే ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒబిసిటీ, అంటే వెయిట్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిగా పనిచేయదు. దీన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో వెయిట్ పెరిగిపోవడం అనేది ఇప్పుడున్న కాలంలో మనం చాలా కామన్గా చూస్తుంటాం. ద రీజన్ ఈజ్ బేసిక్లీ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడం వల్ల, పర్టికులర్గా మన డైటరీ హ్యాబిట్స్ సరిగా ఉండకపోవడం వల్ల, హై క్యాలరీ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల, పర్టికులర్గా ఇప్పుడైతే చిన్నపిల్లలు కూడా ఫాస్ట్ ఫుడ్స్కి చాలా యూనో అలవాటు పడిపోతున్నారు. సో వెయిట్ పెరిగిపోవడం వల్ల, ఒబిసిటీ డెవలప్ అవడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోవడం, ఎక్సర్సైజ్ లాంటివి, వ్యాయామం లాంటివి పూర్తిగా చేయకపోవడం వల్ల, ఒకటే చోట కూర్చొని మనము కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో వెయిట్ పెరగడానికి అవకాశాలు పెరిగిపోతాయి. సో పూర్ డైటరీ హ్యాబిట్స్, డిక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే వెయిట్ పెరిగిపోవడం, వెయిట్ పెరగడం వల్ల మళ్ళీ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి డయాబెటీస్ డెవలప్ అవ్వడం అనేది మనం వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఈ టైప్ 2 డయాబెటీస్ రావడానికి. ఇది కాకుండా ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే కూడా పిల్లలకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలా అని ఇది 100% రిలేషన్ కాదు. ఓన్లీ పేరెంట్స్కి ఒకవేళ డయాబెటీస్ ఉంటే దెర్ ఈజ్ 40% రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్. పిల్లలకి 40% రిస్క్ ఉంటుంది షుగర్ రావడానికి. కానీ ఇది డయాబెటీస్ అనేది పేరెంట్స్కి లేకుండా కూడా డయాబెటీస్ రావచ్చు. అంటే రివర్స్గా కూడా ట్రూ, అంటే పేరెంట్స్కి డయాబెటీస్ లేకుండా కూడా పిల్లలకి డయాబెటీస్ రావచ్చు. కానీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి, 40% రిస్క్, బట్ ఇట్స్ నాట్ 100% కొరిలేషన్ అన్నమాట. సో ఈ కారణాల వల్ల షుగర్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయితే చెక్ చేసుకోవాలి, డయాబెటీస్ ఉందా లేదనేది. ఓకే అహ్మద్ గారు, క్లోమగ్రంథి ఇన్సులిన్ని సహజంగా ఉత్పత్తి చేస్తుంది, కానీ చాలామందిలో ఇన్సులిన్ సహజంగా ఉత్పత్తి కాక వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు డయాబెటీ పేషెంట్స్. అటువంటి వారు పాపం రోజు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అసలు సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాలి అంటే ఏం చేయాలి? అంటే నార్మల్గా హ్యూమన్ బాడీలో ఏంటంటే ప్యాన్క్రియాస్ అనేది ఫంక్షన్ 100% ఉంటుంది. నార్మల్ ఫంక్షనింగ్ ప్యాన్క్రియాస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది. దానిలో ఏంటంటే ఎక్సర్సైజ్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఇన్సులిన్ యాక్షన్ ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏమవుతుందంటే పేషెంట్స్ యూజువల్గా డయాబెటీస్ డెవలప్ అయ్యే వాళ్ళలో వెయిట్, నేను ఇందాక చెప్పినట్టు వెయిట్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయినా, ప్యాన్క్రియాస్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గానే ఉంటుంది, కాకపోతే ఇన్సులిన్ యాక్షన్ సరిగ్గా ఉండదు, ఇన్సులిన్ సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయదు. ఇది పనిచేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ అన్నమాట. వెయిట్ పెరిగినప్పుడు ఇన్సులిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఆబ్వియస్గా మనము ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసినా అది సరిగ్గా పనిచేయట్లేదు. సో వెయిట్ రిడక్షన్,
వెయిట్ మనం పెరగకుండా చూసుకుంటే కానీ, వెయిట్ కంట్రోల్ చేసుకుంటే కానీ, ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడము, దానివల్ల మనకు ఎఫెక్ట్ కూడా సరిగ్గా రావడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. రెండోది ఏంటంటే, ఒకసారి డయాబెటీస్ డెవలప్ అయిన తర్వాత ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటాము. అంటే క్రమంగా సంవత్సరాల పాటు మెల్లగా ఏంటంటే ప్యాన్క్రియాస్కు ఉన్న ఫంక్షన్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్. మనం దీన్ని టోటల్గా ఆపలేం కానీ, మనం తీసుకున్న డైట్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ వల్ల కానీ మనం దీన్ని కొద్దిగా పోస్ట్పోన్ చేయొచ్చు, లేకపోతే ఆ ప్రోగ్రెషన్ని స్లో చేయొచ్చు. అంతేగాని మనం టోటల్గా దాన్ని మనము యూనో కెనాట్ రివర్స్ ఇట్ కంప్లీట్లీ. దో దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్, మనము సిగ్నిఫికెంట్గా వెయిట్ హైగా ఉండి మనం సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటే ఆల్మోస్ట్ 15-18% వెయిట్ లాస్ చేయగలిగితే ఇన్సులిన్ యాక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగి రివర్సల్ అనేది మన కాన్సెప్ట్ చూస్తున్నాం ఈ మధ్యలో. కానీ దాన్ని సస్టైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హౌ వెల్ వీ కెన్ సస్టైన్ అనేది. అహ్మద్ గారు, అసలు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో తరచుగా కనిపించేటువంటి లక్షణాలు ఏంటి? రైట్. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కామన్గా మనం లక్షణాలు చూసేది ఏంటంటే తొందరగా అలసిపోవడం, ఏదైనా చిన్న పని చేయగానే తొందరగా అలసిపోవడం, వీక్నెస్ అండ్ ఫటీక్ అనేది. రెండోది వెయిట్ లాస్, అంటే ఏ కారణం లేకుండా వెయిట్ తగ్గిపోవడం అనేది ఇంపార్టెన్స్ ఉంటాం. వాళ్ళకి ఆకలి సరిగ్గానే ఉంది బట్ స్టిల్ దే ఆర్ లూజింగ్ వెయిట్. సో హై షుగర్ ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అనేది అనదర్ ఇంపార్టెంట్ సింటమ్. ఇది కాకుండా ఆకలి బాగా వేయడము, దాహం ఎక్కువగా అవ్వడము, యూరిన్ ఎక్కువగా అవ్వడము, ఇది కూడా మనం కామన్గా చూస్తుంటాం హై షుగర్ ఉన్న పేషెంట్స్లో. ఇవి కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం, చర్మ ఇన్ఫెక్షన్స్ రావడము, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావడము, లేకపోతే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడము, లేకపోతే చూపు మందించడము, ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. సో అలాంటప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీ డాక్టర్ కొన్ని పరీక్షలు అడ్వైజ్ చేసే అవకాశాలు ఉంటాయి డయాబెటీస్ని కన్ఫర్మ్ చేయడానికి. ఓకే అహ్మద్ గారు, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, వారికి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది? సో డయాబెటీస్ డయాగ్నైజ్ చేసిన తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే, లేకపోతే డయాగ్నోసిస్ సరైన టైంలో అవ్వకుండా హై షుగర్స్తో మనం అలాగే కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ డయాబెటీస్ ఇంప్రాపర్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఇన్అడిక్యుయేట్ అంటే సరైన ట్రీట్మెంట్ కానీ కంట్రోల్లో మనం పెట్టుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్లో మనం కామన్గా చూసే కాంప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి కంటి చూపు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కంటి నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల చూపులో ఏమో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాళ్ళ నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల కాళ్ళలో తిమ్మిర్లు రావడము, చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు వచ్చి కాళ్ళు మంటలు, చేతులు మంటలు రావడము, నరాలు ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా మనం చూస్తుంటాం. కాళ్ళకి రక్త ప్రసారం కూడా తగ్గిపోవచ్చు, కాళ్ళలో చిన్న అల్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బాగా రక్త ప్రసారం తగ్గిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ అల్సర్స్తో పాటు అయ్యి తర్వాత గ్యాంగ్రీన్ అనే ఒక కండిషన్ డెవలప్ అయ్యి కాళ్ళు యాంపుటేషన్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా కిడ్నీస్ కూడా షుగర్ పేషెంట్స్లో చాలా తరచుగా ఎఫెక్ట్ అవుతాయి. సో కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో కిడ్నీస్లో ప్రోటీన్ లీకేజ్ ఉంటుంది, తర్వాత కిడ్నీ ఫంక్షన్ క్రమంగా తగ్గిపోవడము, లేటెస్ట్ స్టేజెస్లో పేషెంట్స్కి కిడ్నీ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యి డయాలసిస్ పైన కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా మేజర్ ఆర్గాన్స్లో హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్స్ అంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి ప్యారలిటిక్ అటాక్స్ అనేవి కూడా డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇవన్నీ కాంప్లికేషన్స్ పేషెంట్స్ డయాబెటీస్ ఎర్లీగా డయాగ్నైజ్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే అఫ్తాబ్ అహ్మద్ గారు, అసలు డయాబెటిక్కి సంబంధించి మనకి డయాబెటిక్ అటాక్ అయిందని నిర్ధారించడానికి ఏ పరీక్షలు చేస్తే మంచిది? సో పేషెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు డయాబెటీస్కి సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి సంప్రదించినప్పుడు డాక్టర్స్ యూజువల్గా కొన్ని కామన్ టెస్ట్ అడ్వైస్ చేస్తారండి. వీటిల్లో కామన్గా మనం అడ్వైస్ చేసే టెస్ట్లలో ఏంటంటే, ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c అనే పరీక్ష. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఇప్పుడు రాత్రి భోజనం చేసిన తర్వాత పొద్దున్న పడగడుపున అంటే ఏమీ తినకుండా ఫాస్టింగ్ 8-12 hours ఫాస్టింగ్ తర్వాత మనం బ్లడ్ శాంపుల్ ఇస్తే దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము. ఒకవేళ ప్లాస్మా గ్లూకోజ్ ఫాస్టింగ్లో మోర్ దెన్ 126 ఉంటే మనం డయాబెటీస్ ఉందని నిర్ధారిస్తాం. అలాగే 2 hours అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 hours తర్వాత ఇంకో శాంపుల్ ఇస్తాం, దీన్ని పోస్ట్ ప్రాండియల్ ఆర్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ 2 hours శాంపుల్ అంటాము. దానిలో ఒకవేళ 200 ఎక్కువ షుగర్ ఉంటే డయాబెటీస్ ఉందని మనం కన్ఫర్మ్ చేస్తాం. మూడో పరీక్ష ఏంటంటే HbA1c టెస్ట్ అంటాము, దీన్ని గ్లూకోజ్ మెమరీ టెస్ట్ అని కూడా అంటాము.
ఇదేంటంటే లాస్ట్ 3 మంత్స్లో యావరేజ్ బ్లడ్ షుగర్ ఎంత ఉందనేది. నార్మల్ షుగర్ లేని వాళ్ళలో ఇది లెస్ దెన్ 5.7% ఉంటుందండి. బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి 5.7 to 6.5, షుగర్ ఉన్న వాళ్ళకి ఇది 6.5% దాటిపోతుంది. సో ఈ 3 పరీక్షల ద్వారా మనము పేషెంట్కి డయాబెటీస్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. నార్మల్గా బార్డర్లో ఉన్నారా లేకపోతే డయాబెటీస్ వచ్చిందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఈ టెస్ట్లతో పాటు పేషెంట్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకవేళ షుగర్ ఉండి కంట్రోల్లో ఉండకపోవడం వల్ల, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రిలేటెడ్కి సంబంధించిన పరీక్షలు కూడా చూసుకోవాలి. అంటే పేషెంట్ వచ్చినప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడమే కాకుండా పేషెంట్స్కి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయని దానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది చూడడానికి, యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందా లేదా అని చూడడానికి యూరిన్ మైక్రోఆల్బమిన్ టెస్ట్, జిఎఫ్ఆర్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే హార్ట్కి సంబంధించి అవసరం ఉంటే ఒక ఈసీజీ కానీ, ఎకోకార్డియోగ్రామ్ కానీ, టీఎంటీ కానీ మీ డాక్టర్ అవసరం అనుకుంటే ఈ పరీక్షలు కూడా అడ్వైస్ చేస్తారండి. ఓకే అహ్మద్ గారు, అసలు ఈ డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఏ ఆహార నియమాలు పాటించడం అవసరం? ఓకే, సో డయాబెటీస్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా మనం పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే 5 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏంటంటే పేషెంట్ డైట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఎక్సర్సైజ్. మూడోది మెడికేషన్స్, అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ ఏది ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి ఏంటనేది అది క్లియర్గా చెప్తాం. ఫోర్త్ అంటే పేషెంట్ రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి, అంటే మనం డాక్టర్ అడ్వైస్ చేసిన పరీక్షలు చేసుకోవడం. ఫిఫ్త్ ఏంటంటే ఫాలోఅప్ చేయడం, ఆ పరీక్షలు చేసుకొని మనం రెగ్యులర్గా డాక్టర్ని మీట్ అయ్యి దానికి తగినట్టు చేంజెస్ ఏదైనా ట్రీట్మెంట్లో ఉంటే. సో ఫస్ట్ అస్ ఐ సెట్ ఈజ్ డైట్ మేనేజ్మెంట్. సో డయాబెటిక్ పేషెంట్స్కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డైట్ తీసుకోవాలనేది యూజువల్గా డాక్టర్ పేషెంట్ డైట్ ప్రిఫరెన్సెస్, వాళ్ళు ఏ రకమైన డైట్ తీసుకుంటున్నారు. కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉంటారు, కొంతమంది సౌత్ ఇండియన్స్ ఉంటారు. సో వాళ్ళ డైట్ ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. చేసుకొని దాని తర్వాత వాళ్ళకి డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. యూజువల్గా ఏంటంటే పెద్ద హాస్పిటల్స్లో, చాలా వరకు హాస్పిటల్స్లో ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ డైటీషియన్స్ అవైలబుల్ ఉంటారు. సో డాక్టర్స్ వాళ్ళకి రిఫర్ చేయొచ్చు, లేదంటే ఇన్ జనరల్ యూజువల్లీ యాజ్ ఎ సమ్మరీ డాక్టర్స్ కూడా పేషెంట్స్కి క్లియర్ కట్ అడ్వైస్ చేస్తారు ఏం తీసుకోవాలనేది. సో దీనిలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే కార్బోహైడ్రేట్స్, షుగర్ ఉన్న పదార్థాలని తగ్గించుకోవాలి. సో మనకు సింపుల్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్ అనేవి ఉంటాయి. కాంప్లెక్స్ షుగర్స్ అనేవి మనం యూజువల్గా ప్రపోజ్ చేస్తాం, అంటే వీటి వల్ల షుగర్ సడన్గా పెరగదు. సో బ్రౌన్ రైస్ లేకపోతే బ్రౌన్ వీట్ ఇలాంటివి యూజువల్గా ఏంటంటే స్లోగా షుగర్ పెరుగుతాయి, కనుక యూజువల్గా మనం అడ్వైస్ చేస్తాము. ఫైన్ పాలిష్డ్ రైస్ యూజువలీ వీ డోంట్ టెల్ దమ్, బికాస్ షుగర్స్ రైస్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కడుపు కూడా తొందరగా నిండదు. సో ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలని మనం అడ్వైస్ చేస్తాం. సో లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ పేషెంట్స్ తరచుగా తీసుకోవచ్చు, దానిలో ప్రాబ్లమే లేదు. కానీ పొటాటోస్, ఆలుగడ్డలు వీటిల్లో క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక మనం యూజువలీ రిస్ట్రిక్ట్. ఫ్రూట్స్లో వచ్చినప్పుడు మనం యాపిల్, ఆరెంజ్, గోవా ఇలాంటివి తీసుకోవచ్చు ఫ్రీగా. దెన్ కొన్ని ఫ్రూట్స్ షుగర్ ఎక్కువ కంటెంట్ ఉన్నవి కొద్దిగా చూసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. పర్టికులర్లీ ఇప్పుడు ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్లో క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సపోటా, సీతాఫల్, బనానాస్, సో ఇవి వీటిల్లో షుగర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కనుక కొద్దిగా మనం చూసుకోవాలి. ఇవి కాకుండా షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు, కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ ఉన్నవి కూడా అవాయిడ్ చేయాలి. వీటిల్లో స్వీట్స్, కేక్స్, పేస్ట్రీస్, జామ్స్, జెల్లీస్ ఇవన్నీ ఏంటంటే తరచుగా ఫ్రీలీ అవైలబుల్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా షుగర్ బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ డయాబెటిక్ పేషెంట్స్ అవాయిడ్ చేస్తే మంచివి. లేకపోతే తీసుకున్నా చాలా కంట్రోల్గా తీసుకోవాలి, స్మాల్ పీసెస్ ఇన్ ఎ వెరీ స్మాల్ క్వాంటిటీ, అండ్ తగినట్టు ఫిజికల్ యాక్టివిటీ కూడా వాటిని బర్న్ చేయడానికి, క్యాలరీస్ బర్న్ చేయడానికి కూడా చేసుకోవాలి. అహ్మద్ గారు, అసలు రివర్సల్ డయాబెటిక్ అంటే ఏంటి? ఒక్కసారి డయాబెటిక్ అటాక్ అయితే ఇంకా జీవితాంతం వాళ్ళని వేధిస్తూనే ఉంటుంది, అది నయం కాదు అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. అసలు నిజంగా ఒక మనిషికి డయాబెటిక్ అటాక్ అయితే దాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్న వయసులో వచ్చే డయాబెటీస్. దీనిలో ప్యాన్క్రియాస్ కంప్లీట్గా పనిచేయదు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఒకటి ఇడియోపాథిక్, రెండోది ఏంటంటే మన ఓన్ బాడీలో యాంటీబాడీస్ అనేది ఫామ్ అవుతాయి, వాటి వల్ల ప్యాన్క్రియాస్ అవయవం దేనివల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో అది డిస్ట్రాయ్ గ్రాడ్యువల్గా అయిపోతుంది. సో ఈ టైప్ 1 డయాబెటీస్లో మనకు రివర్సల్ అనేది ఉండదండి. ఒకసారి మనం డయాగ్నైజ్ చేసినప్పుడు టైప్ 1 డయాబెటీస్ వీళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు, అంటే ఇంకా చిన్న వయసు నుంచే వాళ్ళకి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది, అండ్ రెగ్యులర్గా ఇన్సులిన్ వాడుకుంటూ కంట్రోల్ చేసుకోవాలి. కానీ టైప్ 2 డయాబెటీస్, నేను ఇందాక చెప్పాను,
యూజువల్గా అడల్ట్స్లో మనం చూస్తుంటాము. వీళ్ళలో ఏంటంటే వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి షుగర్ వస్తుంది. సో వీళ్ళలో ఒకవేళ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో ఒకవేళ వెయిట్ రిలేటెడ్ రీజన్స్ వల్ల డెవలప్ అయినప్పుడు పేషెంట్స్ ఒకవేళ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, అంటే వెయిట్ని పోగొట్టుకున్నారు అనుకోండి, అంటే వెయిట్ని కంట్రోల్ చేసుకోగలరు, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ చేయగలిగితే దెర్ ఆర్ సమ్ ఛాన్సెస్ షుగర్స్ మే గెట్ వెరీ వెల్ కంట్రోల్ అండ్ మే రిమైన్ లైక్ దట్. సో అట్లీస్ట్ ఎలా అవ్వాలంటే ఒక 15% to 18% ఆఫ్ వెయిట్ లాస్, అంటే 15% to 20% వెయిట్ లాస్ జరగాల్సి ఉంటుంది. సో ఒక పేషెంట్ ఒక 100 kgs వెయిట్ ఉన్నవాడికి డయాబెటీస్ డెవలప్ అయింది అనుకోండి, సో వీళ్ళలో వాళ్ళ డైట్ వల్ల కానీ లేకపోతే ఎక్సర్సైజ్ రెజిమెన్స్ వల్ల కానీ close to 20% ఆఫ్ వెయిట్ లాస్ చేయగలిగితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ షుగర్స్ మే గెట్ కంట్రోల్ అండ్ రిమైన్ ఇన్ ద కంట్రోల్ జోన్ ఫర్ సమ్ టైమ్, అంటే కంట్రోల్ అయ్యి ఆ విధంగా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే రివర్సల్ అంటాం. సో చాలామంది అగ్రెసివ్ డైట్ ప్రోగ్రామ్స్, అగ్రెసివ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్తో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్కి ప్రయత్నిస్తుంటారు, కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ క్యాన్ వీ సస్టైన్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ అనేది. రెండోది ఒక మెటబాలిక్ సర్జరీస్ అనేవి కూడా వచ్చాయి ఈ మధ్యలో, అంటే బేరియాటిక్ సర్జరీ, వెయిట్ బాగా ఎక్కువగా ఉండి ఎర్లీగా డయాబెటీస్ డెవలప్ అయిన వాళ్ళలో ఈ వెయిట్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళకి చాలామందికి బారియాటిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్ సర్జరీస్ కూడా అడ్వైస్ చేస్తాము. ఈ వెయిట్ లాస్ సర్జరీస్లో కూడా ఆల్మోస్ట్ 20% ఆర్ అబోవ్ వెయిట్ లాస్ జరుగుతుంది వాళ్ళలో. సో కొంతమందికి ఈ వెయిట్ లాస్ జరగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో వచ్చి రిమిషన్లో వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇది మెటబాలిక్ సర్జరీస్ వల్ల కూడా కొద్ది వరకు రివర్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ బిగ్ క్వశ్చన్, ఛాలెంజింగ్ క్వశ్చన్ ఈజ్ హౌ లాంగ్ క్యాన్ వీ మెయింటైన్ ద రివర్సల్. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఎ రివర్సల్, ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఎ రెమిషన్ అంటాం దీన్ని, అంటే టెంపరీగా మనం దాన్ని కంట్రోల్ చేసి ఒక సస్పెన్షన్లో ఉంచినట్టు. ఎంతవరకు ఎన్నాళ్ళ వరకు ఇది మెయింటైన్ అవుతుంది అనేది ఓన్లీ టైమ్ విల్ టెల్, అండ్ ఇఫ్ యూ ఫాలో ప్రాపర్ మెజర్స్ మేబీ వీ క్యాన్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ ఎ లాంగర్ టైమ్. ఓకే అహ్మద్ గారు, డయాబెటిక్ గురించి, డయాబెటిక్ లక్షణాల గురించి, ఏ కారణాల వల్ల డయాబెటిక్ వస్తుంది అనే అంశాల గురించి మీదైన శైలిలో మాకు స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు.